అయ్యో రైల్ టైం అయిపోతుంది, రైల్ టైం అయిపోతుంది అని సట్ట సట్ట తయారయ్యేటోళ్ళు. ఇప్పటి సంది ఆదర బాదర తయారైపోయే అవసరం లేదు. ఇప్పటి సంది రైలు ప్రయాణం చేసేటోళ్ళు లగేజ్ బ్యాగులతోనే సపరేట్గా 5 కిలోల పల్లికాయలు, 1 కిలో బఠానీలు కొనుక్కోండి. మంచిగా టైంపాస్ అవుతుంది. షెల్లుల ఛార్జింగ్ కూడా ఫుల్గా పెట్టుకోండి. అట్లనే మీతోని ముచ్చట్లు మంచిగా పెట్టేటోళ్ళను 4 చూసుకోండి. ఇక ఎంతసేపు అయినా మీకు టైమే తెలియదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తారా అంటే మీరు పెద్ద సాహసం చేసినట్టే. అటెంక మీ ఇష్టం మరి. ఇప్పటికే తుడుకు తుడుకుమని తినుక్కుంటా పోయే రైళ్ల స్పీడ్ను ఇప్పుడు ఇంకో ముగుదాడేస్తున్నారు రైలు శాఖ అధికారులు. ఒక్కొక్క రైలును 10 నిమిషాల కా నుంచి 1/2 గంట, 1/3 గంట ఆలస్యంగా పోయేటట్టు నిమ్మలం చేసిండ్రు దేశంలో నడిచే అన్ని రైళ్లను. 1/2 గంట, 1/2 గంట లేటుగా వస్తుంది అనుకునేరు. రైలు సుర్వయ్య కాడ జర్రంత పొద్దుగాలనే బయలుతుంది. అట్లా స్టేషన్ కు 5-10 నిమిషాలు ఆలస్యం అవ్వకుండా పోతాయి అన్నట్టు రైళ్లు. స్పీడ్గా రైళ్లు పోతుంటే అంత మంచి అయితలేదని ఈ ఉపాయం చేసిండ్రట. అంటే మన రైలు పట్టాల చక్కదనం గంత శృంగారంగా ఉన్నదన్నట్టు. మరి మోడీ సారు జెట్ స్పీడ్ రైలు తెస్తా, జపాన్ కంటే జల్దిగా ఊరికే రైలు తీసుకొస్తా అన్నాడు. మరి ఆ రైళ్లను ఏ పట్టాల మీద నడిపిస్తాడో ఏందో గాని. అంటే ఇద్దరిదాకా మీరెక్కిన టైంలు అన్నిటినీ మర్చిపోండ్రి. వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఆలస్యం చేసిన కొత్త టైం లిస్ట్ పెడతారట, జర్రంతా చూసుకోండ్రి. కానీ ఉన్న టైంకు రమ్మంటేనే ఈ రైళ్ళు ఆలస్యంగా వస్తాయి. అసోంటిది నడుచుడే ఆలస్యంగా నడపాలని రూల్ పెడితే సైకిల్ కంటే నిమ్మలంగానే పోతాయి కావచ్చు.